అనుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి రాధాబాబు గారు మీ అందరూ వచ్చి ఆమె గెలుపుకి సంకేతం ఇచ్చారు. మీ యొక్క హర్షప్రహారం ద్వారా ఆమె యొక్క గెలుపు మంచి మెజారిటీ 25,000 మెజారిటీతో ప్రారంభమైంది. మీ హర్షప్రహారం ద్వారా తెలియజేయాలని తెలియజేసుకుంటూ ఇప్పుడు మన పెద్దపాటి నియోజకవర్గం ఉంటది. కానీ ఒక్క నిమిషం మీ గౌరవార్థం మాట్లాడి సభను గౌరవించాలి ప్లీజ్. వంగవేటి మోహన రంగ, ఇది పేరు కాదు ప్రభంజనం. బడుగు బలిహీన వర్గాలు వారికే అణగారినటువంటి సమస్యలతో కొట్టాలి మిట్టాడుతున్నటువంటి వారికి అన్నా రంగా అంటే పిలిచింది శత్రువా మిత్రుడా అని కూడా చూడకుండా అర్ధరాత్రైనా తలుపులు తెరుచుకొని సమస్యను పరిష్కరించినటువంటి యోధుడు మన నాయకుడు రంగా గారి మోరసుడు రాధా. రాధా వ్యక్తి పేరు కాదు, వ్యవస్థ పేరు. ఏ వ్యవస్థ అయితే ఈ వ్యవస్థలో ప్రజలకు అండదండలు అందిస్తుందో, ఏ వ్యవస్థ అయితే నాకు రక్షణ కల్పించండి చేతులు తాచి అడుగుతుందో, వాళ్ళని హక్కున చేర్చుకునేటటువంటి వ్యవస్థకు వ్యవస్థాపకుడు రాధా. అదే కోణంలో గుంటూరు 2 నా చెల్లెలు గల్లా మాధవి, అన్నా నాకు సహాయం చేయండి అని అడిగితే నేనున్నాను చెల్లెలు వచ్చినటువంటి యోధుడు రాధా. అదే సందర్భంగా పత్తిపాడు నియోజకవర్గంలో బలహీన వర్గాలకు చెందిన ఒక ఎస్సీ నియోజకవర్గానికి ఒక కలెక్టర్గా ఇక్కడ పనిచేసి మళ్ళా నేను పోటీ చేస్తుంటే నాకు సహాయం చెయ్యండి అన్నా అని నేను అడిగితే అన్నా నేనున్నానని వచ్చిన తమ్ముడు రాధా. మరి రాధాను మనమందరూ దీవిద్దామా? ఆ బిడ్డను ముందుకు తీసుకెళ్దామా? ఏమయ్యా చల్లబడుతున్నారు? రాధా ఉన్న సభలో కేక వినబడాలి గట్టిగా, ఇంకా గట్టిగా. అమ్మా తల్లి, ఈ కేక నిన్ను గెలిపిస్తుంది, నన్ను గెలిపిస్తుంది, అక్కడున్న బ్రహ్మసాని చంద్రశేఖర్ని గెలిపిస్తుంది. ఎంతమంది మంచి మనసున్నటువంటి అన్నలు తమ్ముళ్ళు వచ్చినటువంటి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి నా సోదరులు సోదరిమణులు మమ్మల్ని హక్కున చేర్చుకొని ఆశీర్వదించి గెలిపించవలసిందిగా రెండు చేతులతో నమస్కరించి సెలవు తీసుకుంటున్నాను. ఒకే ఒక విషయం మాత్రం చెప్పాలి. మోడీ గారు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు 10% రిజర్వేషన్ అదనంగా ఇచ్చినప్పుడు, అప్పుడు నేను పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్గా ఉన్న చంద్రన్న గారు అధికారులందరినీ పిలిచారు. 10% అదనపు రిజర్వేషన్ వస్తే ఎవరికి ఇవ్వాలి అని అడిగారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారు. ఆయన ఒకటే అన్నాడు, అగ్రవర్ణాల్లో 20-25 కులాలు ఉన్నా అత్యధికంగా పేదలున్నటువంటి కులం కాపు కులం. కాపు కులానికి సగం ఇచ్చి తీరాలని చెప్పినటువంటి మహానుభావుడు చంద్రన్న. ఆ రోజు కొంతమంది అధికారులు దాన్ని వ్యతిరేకించిన, ఇది ఒప్పుకోరు సార్, జనాభా తామాషలో ఇవ్వాలి అన్నప్పుడు 18% పైబడినటువంటి కాపుల కన్నా ఇంకెవరు ఎక్కువ ఉన్నారయ్యా అగ్రవర్ణాల్లో అని చెప్పినటువంటి దార్శకుడు చంద్రబాబు నాయుడు గారు. అది నేను ప్రత్యక్ష సాక్ష్యం. కాబట్టి సోదరు సోదరి మనులారా, మీకు అన్ని తెలుసు, తెలిసినటువంటి వారికి మేము ఎక్కువ చెప్పలేము. మీరందరూ ఆశీర్వదించి చెల్లెల గల్లా మాధవ్ని, తర్వాత తమ్ముడు తమ్మశాని చంద్రశేఖర్ని, మరి నన్ను, అదేవిధంగా ఈ నియోజకవర్గంలోనే కాదు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిగా నిలబడుతున్నటువంటి అభ్యర్థులందరినీ కూడా
గెలిపించే సత్తా శక్తి మీకుందని మనవి చేసుకుంటూ మిమ్మల్ని నడిపించడానికి తమ్ముడు రాధా వచ్చినందుకు భగవంతుడు ఆయన్ని చల్లగా చూడాలని, ఈ వ్యవస్థను నడిపించే శక్తి సామర్థ్యాలు మనమందరం ఆశీస్సులతో ఆయనకు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చక్కగా మాట్లాడి